Welcome to Python Lab YouTube channel. This video lo manam AWS CloudFront service gurinchi telusukundam. CloudFront ante enti anedi first manam chuddam. Direct ga manam CloudFront service loki velle mundu oka problem statement gurinchi chuddam. Dani valla maniki CloudFront anedi easy ga understand avutadi. Okay na? So first slide move chestunanu. For example naaku ikkada x ane person unnadu. ఆ పర్సన్ కి ఆన్లైన్ బిజినెస్ అయితే జరుగుతుంది. ఆన్లైన్ బిజినెస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ xyz.com పైన జరుగుతుంది అనుకుందాం. సో ఇతను ఈ వెబ్సైట్ ని AWS ముంబై రీజియన్ లో హోస్ట్ చేశారు అనుకుందాం. ఏం చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ x అనే పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్ కి ఆన్లైన్ బిజినెస్ జరుగుతుంది. ఎక్కడ ఆన్లైన్ బిజినెస్ అనేది నాకు ఇక్కడ xyz.com అనే వెబ్సైట్ పైన ఆన్లైన్ బిజినెస్ జరుగుతుంది. సో ఇతని ఒక వెబ్సైట్ ని ఎక్కడ హోస్ట్ చేశాడు, AWS లో ముంబై రీజియన్ లో హోస్ట్ చేశాడు. ఇప్పుడు ఇతని ఒక వెబ్సైట్ అంటే ఇతని బిజినెస్ కి పాపులారిటీ పెరిగి ఇండియా వైడ్ ఎక్స్‌పెన్షన్ అనేది వచ్చింది. అంటే వరల్డ్ వైడ్ అంటే ఇండియా వైడ్ కూడా పాపులారిటీ అనేది పెరిగింది. సో బాగా పాపులర్ అవడం వల్ల ఈ వెబ్సైట్ కి మీన్స్ ఈ వెబ్సైట్ కి ఆల్ ఇండియా కస్టమర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్ కి వస్తున్నారు. అప్పుడు ఈ xyz.com ని ముంబై రీజియన్ వాళ్ళే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు కూడా యూజ్ చేస్తారు. సో ఇక్కడ సైట్ అనేది ముంబై రీజియన్ దగ్గరగా ఉన్న స్టేట్స్ కి ఫాస్ట్ గా యాక్సెస్ అవుతది కంపేర్ టు అదర్ స్టేట్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే డిస్టెన్స్ పెరిగినప్పుడు లేటెన్సీ కూడా పెరుగుతుంది అని చెప్పొచ్చు. అంటే నాకు ఇక్కడ ముంబై రీజియన్ వాళ్ళు కాకుండా లైక్ జమ్మూ కాశ్మీర్ వాళ్ళు అలా కొంచెం డిస్టెన్స్ దూరంగా ఉన్న వాళ్ళు వెబ్సైట్ ని యాక్సెస్ చేస్తే నాకు లేటెన్సీ అనేది కూడా పెరుగుతుంది. సో ఆ వెబ్సైట్ లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. అలాగే ఇప్పుడు అతని యొక్క బిజినెస్ ఇండియా వైడ్ కాకుండా వరల్డ్ వైడ్ కూడా పాపులర్ అవుతే అప్పుడు నాకు అమెరికా వాళ్ళు కూడా అతని యొక్క వెబ్సైట్ ని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటారు. సో అప్పుడు ఏమవుతుంది, సో అక్కడ డిస్టెన్స్ పెరిగిన కొద్దీ నాకు అక్కడ లేటెన్సీ అనేది పెరుగుతుంది. సో ఇలా లేటెన్సీ పెరగడం వల్ల మీన్స్ ఫాస్ట్ రెస్పాన్స్ ఉండకపోతే యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది లోడ్ బ్యాడ్ అవుతుంది అని చెప్పొచ్చు. సో అప్పుడు ఆటోమేటిక్గా బిజినెస్ అనేది డౌన్ అవుతుంది. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే ఈ సైట్ని నేను ఎక్కడి నుండి యాక్సెస్ చేసినా సేమ్ లేటెన్సీతో ఆ వెబ్సైట్ అనేది సర్వింగ్ జరగాలి. సో అలా జరగాలి అంటే మనం ఏం చేయాలి అంటే వాటికి దగ్గరలో ఉన్న డేటా సెంటర్లో హోస్ట్ చేయాలి. ఓకేనా, అంటే లైక్ ముంబై రీజియన్లోనే కాకుండా ఇంకా వేరే స్టేట్స్లో డేటా సెంటర్లో మనం హోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో అలా డేటా సెంటర్లో హోస్ట్ చేయడం వల్ల లో లేటెన్సీ ఉండదు అని చెప్పొచ్చు. ఓకేనా, ఇక్కడ మనకి టూ యాక్షన్స్ జరుగుతాయి అని చెప్పొచ్చు. ఫస్ట్ వన్ ఏంటి అంటే డిఎన్ఎస్ రౌటింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికా కస్టమర్ ఉన్నాడు. ఆ అమెరికా కస్టమర్ ఇక్కడ xyz.com అని బ్రౌజర్లో టైప్ చేశాడు. సో అలా టైప్ చేసినప్పుడు అప్పుడు అతనికి దగ్గరలో ఏ డేటా సెంటర్ ఉందో ఆ డేటా సెంటర్ నుండి వెబ్సైట్ అనేది లోడ్ అవ్వాలి. సో అలా లోడ్ అవ్వాలి అంటే ఇది ఎవరు ఐడెంటిఫై చేస్తారు అంటే మనకి అది బై డిఫాల్ట్ అంటే బై లేటెన్సీ అల్గోరిథం ద్వారా డిఎన్ఎస్ రిలేటెడ్ సర్వర్స్ మాత్రమే ఐడెంటిఫై చేయగలుగుతాయి. సో ఇక్కడ మనకి డిఎన్ఎస్ క్వెరీ అనేది జరుగుతుంది. ఓకేనా, ఏం చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా నుండి అమెరికా కస్టమర్ మనకి xyz.com అని బ్రౌజర్లో టైప్ చేశాడు. సో అలా టైప్ చేసినప్పుడు అతనికి దగ్గరలో ఏ డేటా సెంటర్ ఉందో ఆ డేటా సెంటర్ నుండి అతని యొక్క వెబ్సైట్ అనేది లోడ్ అవ్వాలి. సో అలా లోడ్ అవ్వాలి అంటే ఇది ఎవరు ఐడెంటిఫై చేస్తారు, బై లేటెన్సీ అల్గోరిథం ద్వారా ఈ డిఎన్ఎస్ రిలేటెడ్ సర్వర్స్ మాత్రమే ఐడెంటిఫై చేయగలుగుతాయి. సో ఇక్కడ మనకి డిఎన్ఎస్ రౌటింగ్ అనేది అంటే డిఎన్ఎస్ క్వెరీ అనేది జరుగుతుంది. సో డిఎన్ఎస్ క్వెరీ ద్వారా మన సైట్కి రీచ్ అవ్వాలి అంటే ఏ విధంగా తక్కువ టైం పడుతుందో అని డిఎన్ఎస్ అనలైజ్ చేసి ఆ రిక్వెస్ట్ అనేది నియరెస్ట్ డేటా సెంటర్కి పంపుతుంది.
సో ఆ విధంగా నియరెస్ట్ డేటా సెంటర్ నుండి కూడా మనకి రిక్వెస్ట్ అనేది సర్వ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి డిఎన్ఎస్ రౌటింగ్. అండ్ సెకండ్ యాక్షన్ వచ్చేసరికి సెకండ్ వన్ ఏంటి అంటే, ఇప్పుడు ముంబై రీజియన్లో ఉన్న సేమ్ కాపీ మనకి ఇండియా రీజియన్లో, అంటే టోటల్ ఇండియన్ రీజియన్స్లో ఉన్న అన్ని చోట్ల కూడా మనకి సేమ్ అదే కాపీ అనేది ఉండాలి. సో ఈ సేమ్ కాపీని అన్ని చోట్ల డిప్లాయ్ చేయాలి అంటే మనకి అక్కడ మేనేజ్మెంట్ అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది. సో దీన్ని మనం సైట్ రిప్లికేషన్ అని చెప్పొచ్చు. ఓకేనా? అంటే ఇప్పుడు నాకు ఓన్లీ ముంబై రీజియన్లో ఉన్న సేమ్ కాపీ నాకు ఇప్పుడు అమెరికా రీజియన్లో అండ్ ఆస్ట్రేలియా, సో అలా వరల్డ్ వైడ్ అయితే డిఫరెంట్ కంట్రీస్లలో, అదే మనకి ఇండియాలో అయితే డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి కదా, సో ఆ స్టేట్స్లలో నాకు ఈ ముంబై రీజియన్లో ఏ కాపీ అయితే ఉందో సో సేమ్ అదే కాపీ ఉండాలి అన్ని చోట్ల. సో సేమ్ అన్ని చోట్ల అదే డిప్లాయ్ చేయాలి అంటే మనకు అది మేనేజ్మెంట్ అనేది డిఫికల్ట్ అవుతుంది. సో దీన్నే మనం సైట్ రిప్లికేషన్ అని అంటున్నాం. సో మెయిన్గా మనకి ఈ టూ యాక్షన్స్ కూడా మనకి ఇక్కడ ప్రాబ్లమెటిక్ సినారియో అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి డిఎన్ఎస్ క్వెరీ జరగాలి అండ్ డేటా కాపీ జరగాలి. దీన్నే మనం సైట్ రిప్లికేషన్ అని కూడా అంటాం, డేటా కాపీని. బేసికల్లీ ఈ టూ ప్రాబ్లమ్స్ని సర్వ్ చేయడానికి అవుట్ సైడ్ ఉన్న ఒక జనరలైజ్డ్ టెక్నికల్ టర్మ్ ఏంటి అంటే, దాన్ని మనం సిడిఎన్ అని కాల్ చేస్తారు. ఓకేనా? సిడిఎన్ అని అంటాం. సిడిఎన్ నథింగ్ బట్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్. ఇదేం చేస్తుంది అంటే, సిడిఎన్ నథింగ్ బట్ ఏం చెప్పాను, కంటెంట్ డెలివరీ నెట్వర్క్. ఇదేం చేస్తుంది అంటే ఈ డిఎన్ఎస్ క్వెరీ, ఈ డిఎన్ఎస్ క్వెరీని మేనేజ్ చేస్తుంది అండ్ ఇక్కడ డేటా సైట్ రిప్లికేషన్ ఏదైతే ఉందో ఈ టూ కాన్సెప్ట్స్ని కూడా మనకి ఈ సిడిఎన్ అనేది మేనేజ్ చేస్తుంది. సో ఈ సిడిఎన్ వల్ల మనకి డిఎన్ఎస్ క్వెరీ కోసం అండ్ సైట్ రిప్లికేషన్ కోసం మనం వేరే సర్వీసెస్ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ సిడిఎన్ రిలేటెడ్ సర్వీస్ మనకు ఏడబ్ల్యూఎస్లో ఏంటి అంటే క్లౌడ్ ఫ్రంట్ సర్వీస్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఈ క్లౌడ్ ఫ్రంట్ సర్వీస్ని మనం సిడిఎన్ అని కూడా కాల్ చేయొచ్చు. అంటే ఈ సిడిఎన్ రిలేటెడ్ సర్వీస్ మనకు ఏడబ్ల్యూఎస్లో ఏది అంటే అది క్లౌడ్ ఫ్రంట్ అని చెప్తాం. ఇదేం చేస్తుంది, మనకి డేటా క్వెరీని మేనేజ్ చేస్తుంది అండ్ సైట్ రిప్లికేషన్, ఈ టూ కాన్సెప్ట్స్ని మనకి ఇది మేనేజ్ చేస్తుంది. మనకి ఎప్పుడైనా కంటెంట్ డెలివరీ రిలేటెడ్ దానికి సంబంధించిన రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు మనం ఈ క్లౌడ్ ఫ్రంట్ సర్వీస్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఏడబ్ల్యూఎస్లో అయితే మనకి క్లౌడ్ ఫ్రంట్ ఉంటుంది. సో ఈ విధంగా, సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ క్లౌడ్స్ ఉంటాయి కదా, సో అజూర్లో అయితే మనకి అజూర్ సిడిఎన్ ఉంటుంది. సో ఆ విధంగా, సో ఏడబ్ల్యూఎస్లో చూసినట్టయితే మనకి క్లౌడ్ ఫ్రంట్ ఉంటుంది. సో ఏ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ చూసుకున్నా మనకి టూ కాన్సెప్ట్స్ జరుగుతాయి. ఫస్ట్ వన్ ఏంటి, నియరెస్ట్ డేటా సెంటర్ ఏదైతే ఉందో ఆ డేటా సెంటర్ నుండి సర్వ్ చేయడం, మీన్స్ వెబ్సైట్ అనేది లోడ్ అవ్వడం. సెకండ్ వన్, మనం అప్లోడ్ చేసిన డేటా అంతా కూడా మిగిలిన అన్ని ప్లేసెస్కి కూడా రిప్లికేట్ చేయడం అండ్ వాటిని మేనేజ్ చేయడం. సో ఇది మనకి మెయిన్ జరిగేటటువంటి కాన్సెప్ట్. సో ఈ టూ కాన్సెప్ట్స్ కూడా మనకి సిడిఎన్ ద్వారా జరుగుతాయి. సిడిఎన్ని మనం క్లౌడ్ ఫ్రంట్ అని కూడా అంటాం. ఓకేనా? ఏడబ్ల్యూఎస్లో. సో ఈ టూ కాన్సెప్ట్స్ కూడా మనకి క్లౌడ్ ఫ్రంట్ ద్వారా జరుగుతాయి అని చెప్పొచ్చు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి, క్లౌడ్ ఫ్రంట్ స్పీడ్స్ అప్ కంటెంట్ డెలివరీ బై లెవరేజింగ్ ఇట్స్ గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ డేటా సెంటర్స్ నోన్ యాజ్ ఏ ఎడ్జ్ లొకేషన్స్ టు రిడ్యూస్ డెలివరీ టైమ్ బై క్యాచింగ్ యువర్ కంటెంట్ క్లోజ్ టు యువర్ ఎండ్ యూజర్స్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, డేటా క్వెరీ జరుగుతుంది. అంటే మనం నియరెస్ట్ డేటా సెంటర్స్ నుండి మనం వెబ్సైట్ని లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఐ నెక్స్ట్ వన్ ఏం చెప్పాను, సైట్ రిప్లికేషన్ అనేది జరుగుతుంది. సో ఇది మనకి క్లౌడ్ ఫ్రంట్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఐ థింక్ ఇప్పుడు క్లౌడ్ ఫ్రంట్ అనేది ఎందుకు అనేది అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.